శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎం కే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తంలో కూడా మనం గనుక చూసినట్టయితే షన్ను సిరి జెస్సీల మధ్య విభేదాలు వచ్చాయి భేదాభిప్రాయాలు వచ్చాయి అయితే వీళ్ళ ముగ్గురులో తప్పు ఎవరిది అనేది మనం ఇప్పటికే కొంతవరకు గెస్ట్ చేశాం కానీ నిన్న జరిగిన కొన్ని అన్సీన్ లో కనుక మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఎవరిది తప్పు ఎక్కువ శాతం ఎవరిది తప్పు ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూసినట్టయితే జెస్సీకి సీక్రెట్ టాస్క్ ఇవ్వడంతో జెస్సీ నేరుగా సిరి దగ్గరికి వెళ్ళి ఈ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు ఒకళ్ళని హెల్ప్ తీసుకోమని చెప్పాడు అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ సిరి ఏం చేస్తుంది షన్ను షణు దగ్గర గుడ్లు తీసేసుకుందాం అలాగే ఇక్కడ ప్రియా దగ్గర పింకి దగ్గర తీసేసుకుందాం ప్రియా గారి దగ్గర తీసేసుకుందాం ఇట్లాగా ముగ్గురు దగ్గర తీసేసుకుందాం అని ఫిక్స్ అయిపోతారు కానీ ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే షన్ముక్ వీకెండ్ ఎపిసోడ్ అయిన తర్వాత అంటే సండే ఎపిసోడ్ అయిన తర్వాత సిరికి మార్నింగ్ నామినేషన్స్ రోజున ఒక విషయం చెప్తాడు నాకు చాలా లోగా ఉంది నేను చాలా బాధపడుతున్నాను నేను నేను ఎలాగైనా సరే టాస్క్లు బాగా ఆడి నన్ను నేను నిరూపించుకోవాలి అని అంటాడు ఈ విషయాన్ని అన్సీన్ ఎపిసోడ్స్తో పాటుగా సీన్ ఎపిసోడ్స్లో కూడా డిస్ప్లే చేశారు అయితే ఆ సమయంలో షణ్ముఖ్కి ఉన్న ఏకైక ఏకైక బెనిఫిట్ ఏమైనా ఉంది అంటే ఇప్పుడు ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో తన తాను నిరూపించుకుని తనని తాను నిరూపించుకుని కెప్టెన్సీ పోటీదారుడైన అవ్వాలి ఇట్లీస్ట్ కెప్టెన్ అవ్వకపోయినా కూడా అయితే నిన్న జరిగిన మరొక సీన్లో అనీ మాస్టర్ వచ్చి ఏమైంది అని షన్ను అడిగితే షన్ను ఒక మాట అంటాడు నేను చాలా కష్టపడి ఆడాను మొత్తం అంతా కూడా చేతులు కాళ్ళు డోకుపోయాయి హర్ట్ అయ్యాను కానీ నా ఉన్న ఎక్స్ అన్ని కూడా వాళ్ళు తీసేసుకున్నారు నిజం చెప్పాలంటే ఇక్కడ సిరి జస్సీలు చేసిన ఒక అతి పెద్ద తప్పులో మూడు మనం ఆలోచిద్దాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి షణ్ముక్ దగ్గర ఆల్రెడీ యాభై రెండు గుడ్లు ఉన్నాయి యాభై రెండు గుడ్లని జీరో చెయ్యాలి అన్న ఒక కాన్సెప్ట్ సిరికి వచ్చిన ఒక చెత్త కాన్సెప్ట్ అనే చెప్పుకోవాలి షన్నుని పక్కన పెట్టేస్తే ఎవరి దగ్గరైనా సరే యాభై రెండు గుడ్లు ఉన్నాయంటే ఆ కంటెస్టెంట్ చాలా కష్టపడి ఆడినట్టు అయితే సిరి జస్సీలు ఇద్దరు కూడా ఫస్ట్గా ఎవరి దగ్గర తక్కువ ఉన్నాయి ఎవరి దగ్గర మనం సులువుగా లేపేగలం అనే విషయాన్ని చెప్పాలి కానీ అందరి దగ్గరికి వెళ్ళి ట్రస్ట్ మీ ట్రస్ట్ మీ అనడం సిరి చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ అయితే నిజానికి మన సొంత ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ముగ్గురు కుటుంబ సభ్యులు కానీ ముగ్గురు ఫ్రెండ్స్ కానీ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ని కాపాడటం కోసం ఇంకొకరి దగ్గర డబ్బులు లాగేసుకోవటం గుడ్లు లాగేసుకోవటం అనేది చాలా తప్పు విషయం జెస్సీకి బహుశా కొద్దిగా మైండ్ ఎలగక మేబీ తప్పు చేసి ఉండొచ్చు అయినా జెస్సీ అంత జెస్సీ డెసిషన్ తీసుకోలేదు జెస్సీ టేస్ట్ చేసిన తప్పేంటి అంటే షణ్ముఖ్ని బదులు సిరిని ఎందుకున్నాడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ సిరి షణ్ముఖ్ గుడ్లు జీరో చేసేద్దాం అన్నప్పుడు కూడా యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ శాతం తప్పు సిరిదే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకనంటే షణ్ముఖ్ సిరితో షేర్ చేసుకున్నాడు నేను చాలా లో ఫీల్ అవుతున్నాను నేను ఒక్కడనే ఫీల్ అవుతున్నాను నేను ఎలా అయినా టాస్క్లో పర్ఫామ్ చేయాలి నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అని అని అన్నాడు అయినప్పటికీ కూడా సిరి తను కష్టపడి సంపాదించిన యాభై రెండు గుడ్లు అంటే షణ్ముక్ ఏ ఫిఫ్టీ టూ ని సంపాదించాడు కింద పడి మీద పడి చాలా కష్టపడి ఆడాడు అయినప్పటికీ కూడా సిరి కన్సిడర్ చేయకుండా షన్ను గుడ్లను జీరో చేసేయాలి అనడం చాలా అంటే చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఇక ఇక షన్నుకి ఎందుకు ఫీల్ అయ్యాడని కనుక గమనించినట్టయితే ఫోర్ టు ఫైవ్ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి జెస్సీ హెల్పర్గా షణ్ముఖ్ని ఎందుకు ప్రిఫర్ చేయలేదు సిరిని ఎందుకు ప్రిఫర్ చేశాడు అంటే తనకి గేమ్ రాదని తను ఫీల్ అవుతున్నాడా జెస్సీ ఫీల్ అవుతున్నాడా ఈ పాయింట్ దగ్గర తను చాలా ట్రిక్ అయ్యాడు షణ్ముఖ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆల్రెడీ ఆల్రెడీ జెస్సీ సిరి ఇద్దరు కెప్టెన్గా అవుదాం అనుకున్నారు ఓకే షణ్ముఖ్ కెప్టెన్ అవ్వాలని చాలా కోరిక పడుతున్నాడు ఈ విషయాన్ని చాలాసార్లు సిరి దగ్గర చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా జెస్సీని కెప్టెన్ చేయడం కోసం షణ్ముఖ్ కెప్టెన్సీ ఒక దూరాన్ని చేసేయడం చాలా పెద్ద తప్పు ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి అక్కడ తనను తాను నిరూపించుకోవడం కోసం ఎన్నో రకాల గుడ్లను తీసుకుని కూడా అంటే సిరి జశ్వంత్ దానిలో ఏమైనా ఉంది ఎక్కువ వాల్యూ ఉంది సిరికి వ్యాల్యూ ఉంది బట్ షణ్ అయ్యో షణ్ముఖ్ కూడా గెలవాలి కదా షణ్ముఖ్ కూడా ఆడాలి కదా షణ్ముఖ్ కూడా కెప్టెన్ అవ్వాలి కదా అన్న ఆలోచన లేదు బహుశా అక్కడ జెస్సీ సిరీలు ఇద్దరూ కూడా సీక్రెట్ టాస్క్ని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నారే కానీ షణ్ముఖ్ మనవాడే మనవాడు కెప్టెన్సీ టాస్క్ అవ్వాలి లేకపోతే హయ్యెస్ట్ గుడ్లు ఉన్నవాడు కావాలి అని ఆలోచించలేకపోయారు అలా ఆలోచించలేకపోయారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా ఇక్కడ విలువ లేనట్టే అని షణ్ముఖ్ ఫీల్ అయ్యాడు ఆ తర్వాత షణ్ముఖ్ ఫీల్ అయిన నాలుగవది రవి నవీనందుకు ఇంటి సభ్యులందరూ కూడా తనని ఫిజికల్ గా వీక్ అనుకుంటున్నారని తను భరించలేకపోతున్నాడు ఒక రకంగా రవి అన్న మాటకి ఇద్దరు ముగ్గురు ఇంటి సభ్యులు అప్పుడే వెంటనే టక్కుమని గట్టిగా నవ్వడంతో చాలా అవమాన భారంగా ఫీల్ అయ్యాడు ఈ పాయింట్స్ వల్ల షణ్ముఖ్ చాలా డీప్ గా హర్ట్ అయ్యాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి